ఒకరోజు ఒక దైవ సేవకుడు ఏం చేస్తాడో తెలుసా? ఒక దైవ ఒక ప్రాంతానికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆయనలో ఆయన అక్కడ తన ప్రకటన చేసి సువార్త ప్రకటించి దేవుడు చెప్తాడు, ఇదిగో ఇప్పుడు నీవు నీ గ్రామానికి వెళ్ళకూడదు, నేను చూపించేటువంటి కొండ లోయ ప్రాంతానికి వెళ్ళిపో. కొండ ప్రాంతానికి వెళ్ళి అక్కడ చిన్న ఏదంటే ఒక గుహలాగా ఉంటది రాళ్ళతోటి, ఆ గుహలోని నివసిస్తూ వారం రోజులు అక్కడే అతను అక్కడ ఉంటూ మరి అక్కడ ఏటి నుంచి పై కొండ నుంచి వచ్చేటువంటి ఆ ఏటి నీరుని తాగుతూ తను జీవిస్తూ ఉంటాడు. ఒక రోజు ఆయన ప్రార్థన చేస్తాడు, ప్రభువా తండ్రివైన దేవా యెహోవా దేవా, ఇదిగో నేను ఇక్కడికి వచ్చి 3 దినాలు గడిచిపోయింది, నాకు తినడానికి ఇక్కడ ఆహారం లేదు, నీవే నాకు సహాయం చేయి. అదే దేవుడు మనకు చెప్పి మీరు అక్కడికి వెళ్ళండి అంటే ముందు మనం ఏం చేస్తాం? ఏం చేస్తామండి? ఆహారం ఉందా లేదని ముందు పసిగడతాం. అక్కడ సదుపాయంగా ఉందా లేదా, అక్కడ పడుకోవడానికి అవుతుందా అవదా, అక్కడ దిండుందా, తలగడుందా, దుప్పటుందా, చలి కదా కప్పుకోవడానికి ఏమైనా ఉన్నాయా అని ఆలోచన చేస్తాం. కానీ ఈ సేవకుడు ఏమీ ఆలోచన చేయకుండా దేవుడు ఏమి చెప్పాడు తెలుసా? వెళ్ళు, నేను చూపించేటువంటి ప్రాంతానికి నీ వెళ్ళు, అక్కడ నివాసం చేయి కొంతకాలము అని చెప్పినప్పుడు కట్టుబట్టలతో అలాగనే వెళ్ళిపోతాడు. యేసుక్రీస్తు వారు తన శిష్యులు పంపిస్తే ఏమంటారు తెలుసా? ఇదిగో మీరు గ్రామంలోనికి వెళ్ళినప్పుడు మీ చేతిలో సంచినైనను, మీ చేతిలో జత బట్టలైనను, మీ కాళ్ళకు చెప్పులనైనను ఏమి మీరు తీసుకొని వెళ్ళకూడదు. ఆ ఊర్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ మీకు ఎవరైనా ఏదని ఇస్తే దాన్ని పుచ్చుకోవాలను, ఒకవేళ వాళ్ళు ఏమి మీకు ఇవ్వకపోతే అక్కడ మీరు ప్రార్థన చేసి మీ యొక్క దూరిని అక్కడ దులిపి మీరు మరొక చోటకు వెళ్ళవెళ్ళని యేసుక్రీస్తు వారు తెలియజేస్తూ ఉంటారు. ఇక్కడ యాజకుడికి చెప్పాడు, నువ్వు వెళ్ళిపో అక్కడికి, నువ్వు వెళ్ళిపో. మనం ఎక్కడికి వెళ్ళాలంటే ఏం చేస్తాం? అన్ని మోటార్లు సర్దుకుని వెళ్తాం. అమ్మో అక్కడ ఏమైనా ఉంటాయో ఉండవు, ఏమో దొరుకుతాయో దొరకవో అని చూసారా? యాజకుడు అక్కడికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు, అయ్యా నీవు రమ్మన్న చోటకి నేను వచ్చాను, నీవు పంపించిన చోటకి నేను వచ్చాను, 3 దినములైనది, నేను కూడా మానవుణ్ణి కదా, నాకు ఆకలి వేస్తూ ఉంది, దేవునికి స్తోత్రం కలుగును గాక. నారు పోసిన వాడు నీరు పోయక మానునా? మనకి మాంతడండి అయినా మానడు. చేస్తాననేటువంటి వాగ్దానం మనకిస్తే ఖచ్చితంగా ఆయన చేయగలిగినటువంటి దేవుడు, దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే నీవేం కావాలి తెలుసా? నమ్మకము కావాలి, నమ్మకము కావాలి, విశ్వాసము కావాలి. ఏమండి